బిగ్ బాస్ అనేది ఒక మ్యాజిక్ సార్ బిగ్ బాస్ని గనక కోల్పోయామంటే మనం ఆడియన్స్గా బిగ్ బాస్ని కనుక కోల్పోయామంటే లైఫ్లో కొంత పాటు కోల్పోయినట్టే సార్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వగలను నేను అలాగే రాజకీయ నాయకులకి కొంతమందికి ఈ షో మీద ఉన్నాయి ఒక తెలియని ఏదో జరుగుతుందనే ఒక అభిప్రాయాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా నాగార్జున గారి గురించి ఆయన డబ్బులు నారాయణ వాళ్ళకి ఎప్పటి నుంచి ఒపీనియన్ ఉందండి అదే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వదిలేస్తే గౌరవం పెరుగుద్ది సార్ వాళ్ళకి ప్రజల ప్రజలకు గౌరవం పెరుగుద్ది వాళ్ళ మీద నాగార్జున గారు చూడని డబ్బు కాదు ఆయన చూడని పేర్లు కాదు డబ్బు కోసం చేయాల్సిన అవసరము లేదు నాగార్జున గారిని ఇప్పుడు పొగడాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ ఆ షో బతకాలి ఆ షో బతకాలి అంటే నాగార్జున గారు ఉండాలి అంత బాగా కరెక్ట్గా ఆ షోని నడిపిస్తున్నారు ఆయన సో లాంగ్ లివ్ బిగ్ బాస్ ఇదే చెప్పగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మూర్తి గారు మీ సినిమాలో నాకు క్యారెక్టర్ రాయాలి మంచిగా అలాగే మా డైరెక్టర్లు మొత్తం అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను రెడీ మీరు ఇకీ కోరిక తీర్చడం డైరెక్టర్ బాధ్యత ఐఎమ్ రెడీ ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇది చర్చ మరింత అలసం మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ న్యూ ఇయర్